అని కూర్చుంటారు చెల్లి కూర్చుంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అనమాట. ఇవన్నీ వింటూ కూడా అందరి కళలో కూడా ఒక మంచి ఫీలింగ్, మంచి ఎక్స్పీరియన్స్ అంతా పేరు పేరు చెప్పాలి, అందరి గురించి పేరు పేరు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుజీ గారితో షాక్ చేయాలి, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా షాక్ చేసినప్పుడు ఏ నవ్వుతూ ఉన్నాడు, ప్రొడ్యూసర్ రిలీజ్ అయిన తర్వాత కూడా అదే నవ్వుతూ ఉన్నాడు ఆయన. అలా ఉండే అంటే చాలా రోజులు జరుగుతుంది అనమాట, ఒక సినిమా సక్సెస్ తాలూకు ఆనందం ఆ కళ్ళ కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పటికీ అదే నవ్వుతూ అదే హ్యాపీగా అదే అలాగే పలకరిస్తూ థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే మీ లేకపోతే ఈ సినిమా లేదు, మీరే సపోర్ట్ కూడా ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా అన్నట్టు సాంగ్స్ లేవు ఇద్దరు కూడా సాంగ్స్ అని మాట్లాడుతున్నప్పుడు పెడదాం లేదా డిస్కషన్ వద్దనుకున్నాం. అలాంటప్పుడు మీరు అంటే ఎట్లాంటి కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా ఒక సినిమాని ముందు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో ప్రొడ్యూసర్లు అందరికంటే ముందు ఉంటారు అనుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే అంటే నాకు లాజిక్ అంటే ఇష్టం చాలా మంచి. ఎప్పుడు ఇందులో ఉన్న లాజిక్ పట్టుకుని దాని నుంచి ఆలోచించడం అలా జరిగేది యాక్చువల్గా, అంటే నేను అంత పెద్ద లాజిక్ ఉన్నా ఉండదు నాకు తెలియదు, మేబీ అంత కాదని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. కానీ నేను బేసిక్గా నేను మ్యాథమెటిక్స్ చెప్పడం వల్ల, నేను ఫిజిక్స్ చెప్పడం వల్ల ఒకే చోట కేవలం హరిప్రసాద్ కనెక్ట్ అవ్వడానికి కూడా నాకు లాజిక్తో కనెక్ట్ అయ్యాడు. నేను మాట్లాడుతున్నప్పుడు తను ఏదో విషయం డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక లాజిక్తో కనెక్ట్ అయ్యాడు. అలా కరెక్ట్ అయ్యి నేను రాసిన కవిత దగ్గర చెప్పడం, తను అప్రిషియేట్ చేయడం, అట్లా నేను ఇలా కాదు జాబ్ వదిలేస్తాను ఇంట్రెస్ట్ వెళ్ళిపోతాను అంటే అంటే వెళ్దామా లేదా అని చాలాసార్లు కొన్ని విషయాలు చెప్తుంటాను. ఎగ్జాంపుల్, ఆకు రాలుతుందా లేదా అని డిసైడ్ అయినప్పుడు గాలి ఇచ్చిన కవిత అట్లా గాలి అనమాట, గట్టే విషయాలు నేను వెళ్ళిపడ్డానమాట హైదరాబాద్లో. సో తర్వాత ఇది చాలాసార్లు చెప్పాను నేను, తను వచ్చే కొన్ని జాబ్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళాను సెటిల్ అయిన కదా వచ్చేసాయంటే జాబ్ వచ్చేసాడు చాలా సినిమాలు వచ్చేసాం కలిసి దగ్గర నుంచి కూడా మొత్తం తను నాతో ఉన్నాడు తను. కానీ నేనేం చేశానంటే ఈ లాజిక్ వర్క్ అవుట్ అవ్వట్లేదు, సినిమా తీసిన హిట్ అవుతున్నా కానీ సూపర్ హిట్ అవ్వట్లేదు అని చెప్పి వదిలేశాను. తను మాత్రం పట్టుకున్నాడు, మళ్ళీ ప్లేబ్యాక్ చెప్తున్నాడు ఎందుకే ఇట్లా మళ్ళీ నిమిషం మంచి చేద్దాం అని అంటే లేదా తమ్ముడు బాగుంటుంది డిఫరెంట్గా చేద్దాం ఆలోచిద్దాం ఇలా అంటే సరే ఊరికే సార్ ఎలాగో నాకు డిస్కస్ చేస్తాను కాబట్టి ఉంటుంది డిస్కస్ చేసి ఉంటాను అంటే తను చేసిందే ఇట్లా ఉందో ఎలా ఉందో లేదని చెప్పడం లేదు తప్ప తను మనకు కొత్తగా కంట్రిబ్యూట్ చేసేది ఉండదు. చేసినప్పుడు చాలా బాగుంది యాక్చువల్గా ఉంటే నేనే చేసేది సెపరేట్, కానీ ఇప్పుడు నాకు వేరే వేరే ప్రాజెక్ట్స్ కమిట్ అయినా కాబట్టి అంటే ఫస్ట్ నాకు చేసే అవకాశం బాగుందంటే నువ్వు చేస్తావండి ఫస్ట్ నేను వదిలేసింది తను చేస్తానమాట ఆ కమిట్మెంట్ ఉంది మా ఇద్దరు మధ్య. సో అది నేను సరైతే చేస్తామంటే అది చేసేయాలి నా చేసేది. కానీ ఈరోజు మీరు అన్నట్టు ముద్దుగా నాకు ఎప్పుడో ఫోన్లో చెప్తున్నప్పుడు విన్నాను నేను అంటే మామూలుగా రివ్యూస్ కానీ కానీ ఇప్పుడు నేను బయటకు వెళ్తానంటే సినిమా ఏ థియేటర్ రిలీజ్ అయిందో అది పక్కన పెట్టండి, కమర్షియల్ పక్కన పెట్టండి అని నేను ఫ్రైన్ మాట్లాడినా. మా ఇంట్లో మా వాళ్ళందరూ కూడా సినిమా చాలా బాగుంది కదా చాలా బాగుందని కదా చాలా బాగుందని కదా అంటే చూసిన ప్రతి ఒక్కరు ఆడియన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు సీటర్ రివ్యూలో కూర్చున్నాడు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు సినిమాని. అంటే అసలు రివ్యూస్ కానీ అందరూ కానీ మీడియా కానీ ఎంత సపోర్ట్ అంటే ఒక కొత్త సినిమా వస్తే ఎంత సపోర్ట్ చేస్తారని క్లియర్ చేస్తుంది. ఈ రోజున మనోహర్ ప్రసాద్ ఫోన్ చేసి మనోహర్ ప్రసాద్ ఫోన్ చేసి అది అప్రిషియేట్ చేసి సినిమా మొత్తం ప్యానెట్ చేద్దామని చెప్పి మూర్తి గారిని పంపించి మూర్తి గారితో ఈ లాంగ్వేజ్లో అవుతుంది అంటే నేను మొదటి నుంచి అనుకుంటానంటే కొన్ని థాట్స్ అంటే ఏం లేదు ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు ముద్దుగా మాట్లాడడం మేము ఎక్కువ మాట్లాడతాను. కొత్త సినిమా వచ్చినప్పుడు డైరెక్ట్ మాట్లాడు ఏదో లాజిక్ ఉన్న సినిమా ఉంది ఉంటే హైదరాబాద్లో చూసి ఎవరో వంద మంది ఉంటారు అనుకోండి, పూణేలో 100 మంది, బొంబేలో 100 మంది, ప్యాన్ఇండియా లెవెల్ కూడా ఒక లాజిక్ ఉన్న సినిమా కొత్త సినిమా ఒక్కటే ఉంది. అందుకే హిందీ సినిమాలో కొత్త కొత్త సినిమా రావడం కూడా కారణం. సో ఇలా ఎందుకంటే నేషనల్ లెవెల్ వచ్చినప్పుడు చాలా మంది ఆడియన్స్ ఉంటారు కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకు మీకు హాలీవుడ్ లో కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి లేదా ఇంకో చోట అసలు వాళ్ళ సినిమా తీయలేము ఏం కాదు, నిజం చెప్తున్నాను ఎలా చెప్పినా మనం రాయగలం అంత డౌట్ కాదు. అంటే అన్ని బేసిస్ నాకు తెలుసు చాలా మంది అసోసియేషన్ అసిస్టెంట్లు కానీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను కనెక్ట్ అవుతుంటారు ఈవెన్ మా కొడుకు హర్పస్ అనే కానీ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారు ఎంత గొప్ప రాస్తారు కాకపోతే వాళ్ళకి అవకాశం లేదు లాజిక్ ఇక్కడ చెప్పడానికి ఉండే అవకాశం లేదు. అలాగే నేను చేస్తాను మీ డిగ్రీ బొంబేలో కూర్చోవచ్చు కదా అంటే అలా కష్టపడాలి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కొత్త సినిమా చేయడానికి ఎంతో రెడీ ఉన్నారు దాన్ని సపోర్ట్ చేసే అవకాశమే ధనంజయ గారు ప్రొడ్యూసర్స్ కావాలంటే. సో ఇంత కొత్త పట్టుకుని మనోహర్ ప్రసాద్ గారు జమీన్ మూర్తి గారు ఇది ఒక హిందీ సినిమా లాగా ప్యారెంట్ లెవెల్లో పనిచేస్తున్న విషయాన్ని గుర్తించడం
ఈ సబ్జెక్ట్ గొప్పతనం గుర్తించాం. అంత అంత స్పేస్ తీసుకున్నాం అనుకోండి, చాలా ఆనందంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఈ అవకాశం. నేను హరిప్రసాద్ సార్ తమ్ముడు ఉంటాడు కదా, నేను అన్నయ్య తెలుసుకోవాలి అంటే అన్నయ్య అంటే తన భర్తను తక్కువ చేస్తాడు, ఆ అన్న కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు. సో జక్క హరిప్రసాద్ జక్క అని మీరు ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అందరూ పేరు పేరు చెప్పాలి. అనన్య నువ్వు అంత న్యాచురల్గా, నేను కూడా చెప్తున్నాను, నేను చాలా నాలుగు సినిమాల నుంచి వరుసగా లేచేసి అంటే అందరూ తెలుగు ఆడిషన్ తీసుకోవడం అనుకుంటారు. ఎందుకంటే నేను డైరెక్ట్ చేసినప్పుడు సెట్లో అప్పుడప్పుడు డైలాగ్ మారుతూ ఉంటుంది, ఏదో ఒక స్పాంటేనియస్గా వస్తుంటుంది, మారుతుంది, చాలా కన్స్ట్రక్ట్గా ఉంటుంది డైలాగ్. నాకు అలా చెప్పేస్తాను, చెప్పేసినప్పుడు ఇప్పుడు ఇండియాలో చేంజ్ చేస్తారంటే ఏంది, ఇండియాలో ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి వస్తే అలా చూస్తున్నాను, మరి రాష్ట్రం మొదలెడుతుంది సెట్ అంతా నా వైపు చూస్తుంటారు, అమ్మాయి కంటే కాకుండా ఫర్ టూ అవర్స్ ప్రిపేర్ అవుతుంది, తర్వాత షూట్ షాట్ చేస్తాను. సో ప్రొడ్యూసర్ నా వైపు ఇంటర్వ్యూ చేసేవారనమాట. సో ప్రాబ్లం నాదా వాళ్ళదా, ఇది కాదు తెలుగు వచ్చిన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ. సో నాలుగైదు సినిమాలు ఏంటంటే తెలుగు వచ్చిన పెట్టుకున్నా, ఇవి రంగస్థలం కూడా ఇప్పుడు సంబంధం అంటే తన తెలుగు బాగుంది కాబట్టి పెట్టుకున్నాను, తప్పదు మీరు అంతే, ఇంకెంతో తెలుగు ఆలోచించండి. ప్రకాష్ గారు కానీ తెలియవాళ్ళని అలా మాట్లాడుతుంటారు, వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు చూడండి అందరూ తెలియవాళ్ళే. సమంత కూడా విద్యుత్ ప్రకాశిస్తున్నాడు, ఇది ఇది డైలాగ్ అంటే తను నీ ఇదే చెప్పేసారు. సో టైమింగ్ లేదన్నమాట యాక్చువల్గా. సో అట్లాంటి ఎంత మ్యాచ్ కూర్చోవడం కూడా ఎంత అందంగా కూర్చుందంటే సింపుల్గా కళ్ళతో పర్ఫామ్ చేసి పడేస్తుంది. సో ఐ ప్రామిస్ డెఫినెట్గా నేను నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కూడా తెలియమని పెట్టుకుంటాను. ఈ సినిమాకి పెట్టుకోవాల్సింది యాక్చువల్గా బన్నీ, నాకు హీరో బన్నీ అంటే నాకు సపోర్ట్ చేశాను, నువ్వు తెలియమని పెట్టుకోవాలన్నాడు, ఒక పెద్ద హీరో అని తెలియమని పెట్టుకోమని చెప్పడం సాధ్యం కాదు యాక్చువల్గా. కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల ముందే ఫిక్స్ అయిపోవడం వల్ల అది తెలుగు వచ్చిన లక్ష్మీకరణ పెట్టుకున్నాను, తెలియమని బాగా మాట్లాడాలి. సో అది ఇంకా పేరు పేరు చెప్పాలి, దినేష్ రేష్ అండ్ క్యాటరీ. నేను దినేష్ రేష్ ఈ సినిమా చూసి అంటే ఒకసారి మా మీద ఉంటుందంటే హెడ్పర్సన్ చెప్పారు, అదే దినేష్ ఏదైనా ఎయిట్ ప్లేస్ క్యారెక్టర్ ఉంది కదా చాలా బాగుంటుందని చెప్పాడు, ఇంకా వేరే మాట్లాడదమ్మా డైరెక్ట్గా దినేష్ ఎయిట్ ప్లేస్ ఉన్నాడు, అది మా కనెక్షన్ అంటే కేవలం వేరు చేస్తాను తెలియదు, కేవలం వేరు చేస్తాను తెలియదు. ఆయన చెప్పాడు నాకు మాటతో ఓకే, అది ఒక్క నమ్మకం అనమాట. హెడ్పర్సన్ చెప్పారు హెడ్పర్సన్ గారు ఓకే ఒకే ఒక నమ్మకంతో మిమ్మల్ని ఎయిట్ ప్లేస్ వచ్చారు అన్నమాట. తర్వాత ప్రతాప్ కాల్ చేశారు, చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయి అండ్ డౌట్ ఎత్తు తను ఎక్స్పెక్ట్ చేయడు గేమ్ అభ్యాసాలు తన పర్ఫార్మెన్స్ అంత అంత సిన్సియర్గా ఉంటాడు అని చెప్పి అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఫినిష్. అండ్ నేను సజిత్ కళ్యాణ్, నువ్వు నాకు ఎప్పుడైతే తెలుసు నీ షార్ట్ ఫిల్మ్స్ చూసి మీకు పిలిచాను కూడా కదా, ఇప్పుడు మాట్లాడారు యాక్చువల్గా నువ్వు పూజితో ఇద్దరితో మాట్లాడాను యాక్చువల్గా. సో వద్దు అసలు అంటే నాకు తెలిసి ఇంత ఎమోషన్ ఉంది అంటే ఇంత సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంది తనకి, అది డెఫినెట్గా చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను, చాలా మంచి పోషన్ తీసుకెళ్తాను. అంటే అంత రగి అంత రగిలిపోతుంది అనమాట, అంత వ్యాధి ఉందన్నమాట మీరు డెఫినెట్గా, అది ప్రతి స్టెప్ నేను తీసుకెళ్తుంది. అండ్ స్పందన అమ్మాయి వెళ్ళిపోయిన ఆ స్పందన అందరికీ కూడా పేరు పెరిగిన ఇంకా టీఎన్ఆర్ మూర్తి గారు, టీఎన్ఆర్ గారు ఏమండి అంటే పర్ఫెక్ట్ అంటే క్యారెక్టర్ చెప్పినప్పుడు మేము ప్లేస్ చూపించినప్పుడు తను చెప్పిన క్యారెక్టర్కి అంటే ఒకసారి నాకు ఒక కథ క్యాస్టింగ్ వెళ్తుంది మళ్ళీ ఒక కొత్త ఫేస్ అయితే చూడగలిగిన క్యారెక్టర్ ఉంటుంది అని ఫేస్లో చూడగానే ఇది క్యారెక్టర్ అని చెప్పేసి అలాంటి క్యారెక్టర్ అయినా. సో అండ్ చాలా అద్భుతంగా చేశారు. ఇంకా ముందు ముందు నాకు తెలిసి మీరు ఆర్టిస్ట్ తెలపాలనుకుంటే కనుక నిజంగా తెలపాలని డిసైడ్ అయితే మీకు తెలుగుంటుంది డెఫినెట్గా. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే భూతకాలం చెప్పాలి నేను, అది ఎక్కువ పోయి ఉంటుంది కానీ వీళ్ళందరూ భయపడి దూరంగా ఉన్నప్పుడే నేను హరిప్రసాద్ ఇంట్లో వచ్చిన వాళ్ళు విషయం చదువుతున్నప్పుడు వాళ్ళందరూ సంబంధం చదువుతున్నప్పుడు ముందుగా కూర్చుని నేను ఇప్పుడు అక్కడ కూర్చున్న దూరంగా కూర్చుని అంటే మనిషి అలా కూర్చున్నా ఎందుకంటే వచ్చింది ముందుగా కదా పనులు. నేను తిట్టినప్పుడు ఆయన క్రిస్టర్ ఏంటంటే మీరు చెప్పిన కానీ చెప్తున్నాను నేను నేను కొంచెం లోపల ఆయన వాటర్ తీసుకొచ్చి ఇస్తాను మూత ఓపెన్ చేసి ఆయన కూర్చున్నా మళ్ళీ ఏంటి ముద్దుగారు కదా అనుకున్నాను, ముద్దుగారు మళ్ళీ మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వాయిస్ ఎంత సాఫ్ట్గా అంటే ఒక మనిషి చనిపోతుంది ఆయన బయట తనకు పీస్ అనేది ఒక మనిషిలో పీస్ ఆయన మిస్ చేయరు ఆల్కహాల్ చేయరు ఐ థింక్ ఐ నో ఐ కెప్ట్ నో ఎవ్రీథింగ్ ఎందుకు ఇలా ఇంత ఇంత ప్రశాంతత ఎలా కనిపిస్తుంది చేసులో ఆయన అన్ని చెప్తుంటారు నీలో మరి ఇంత ప్రశాంతత బయట కనిపిస్తుంది అని చెప్పి చూసాను ప్రశాంతం చెప్పాడు అబ్బో ఆయన తెలియదు ఒకసారి మాట్లాడు. సో మాట్లాడే మొదలంటే నేను మీ ఫ్యాన్ అయిపోయాడు అంటే
ఒక వ్యక్తిని ఇప్పుడు కూడా సీన్ లో బ్యాగ్ ఎక్కడ వేస్తారు కాబట్టి మనం వెంటనే ఎక్స్పెక్ట్ చేశాను. అలాగా నిజంగా టీవీ షోస్ చూసి మీ పర్సనాలిటీ ని ఇన్నాళ్ళు నేను గెస్ట్ చేస్తాను, వెరీ సారీ, ఈ మూవీ కనుక ఐఎమ్ వెరీ సారీ అండి. మీతో మాట్లాడిన తర్వాత కానీ మీరు నాకు అర్థం కాలేదు. అండ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీరు నా థ్యాంక్స్ చెప్తా కానీ నేను మీకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మొదటి నుంచి కూడా. అండ్ క్యారెక్టర్ వేసినప్పుడు మీరు అందరూ మధ్య మా మధ్య ఏం చేస్తే జరిగింది అని అది కూడా చెప్పేస్తాను. టీవీ ముందుగా కరెక్ట్ కదా డిస్కస్ జరిగింది. కానీ ఈ రిలీజ్గా కనిపిస్తుంది ఇప్పుడు ఊహించుకోవడం ఆయన క్యారెక్టర్ ఆయన ఉంటుంది మీరు చేయండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ సంబంధించి మనం ఏమాత్రం ఎక్కువ చేసినా కూడా ఓవర్ అవుతుంది, ఫైనల్ చేసిపోతుంది. పైగా ఆయన చేస్తుంది కాబట్టి ఆయన తెలుసు కాబట్టి స్టాటిస్టిక్స్ తెలుసు కాబట్టి క్యారెక్టర్ సంబంధించి ఈజీగా మూవ్ చేసి ఇచ్చాను క్యారెక్టర్ అని చెప్తే అలా అయితే బాగుంటుంది చెప్తానని చెప్పి నేను మీకు చేశాడు ఆయన విషయాన్ని. అండ్ ఆ విషయంలో ఒకసారి సర్ప్రైజ్ ఆడియన్స్ ఫీల్ అవ్వడానికి మీ క్యారెక్టర్ అంటే ఒక ఇంత సినిమాకి ఒక మెయిన్ క్యారెక్టర్ విలన్ మీరు అంటే దాన్ని అంత హోల్డ్ చేసినందుకు అలాంటి సర్ప్రైజ్ ఇచ్చినందుకు ప్లాన్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ అండ్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఐ థింక్ నాకు మీ పేరు ఇప్పటి మానస్, నవీన్ అండ్ మెహరా. బట్ ఎంత బాగా మాట్లాడారు అసలు మీరు, ఎంత బాగా మాట్లాడారు గుర్తు చేస్తారు పక్కన మెసేజ్ బాగా మాట్లాడరు మీరు మాట్లాడతారని అంటారు ఎవరైనా మర్చిపోతే పేరు పెరినా ఏంటర్ గారు నాకు తెలుసు అంటే ప్రత్యేకంగా గురించి స్పెషల్గా అరే ఆయన లేకపోతే ఈ సినిమా లేదు యాక్చువల్గా మంచి ఏంటర్ అయినా అని అలాగే మొదట్లో మీరు టీజర్ ప్రజలు కట్ చేశారు వెరీ దీనికి అది కూడా దానించుకోవడం సంథింగ్ అండ్ ఇల్లు ఇలాంటి సినిమాకి ముఖ్యంగా ఏంటి చాలా ఇంపార్టెంట్ చాలా టఫ్ జాబ్ అది చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ షాల్ అండ్ కమరా మై మై ఇళ్ళరాజా నేను కమరా నేనే ఫైన్ అవుట్ చేశాను. ఎలాంటి తను ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను అమెరికా నుంచి ఒక అబ్బాయి దీపక్, దీపక్ షార్ట్ ఫిల్మ్ చేసి పంపిస్తే అప్పుడు దీపక్ ఫస్ట్ అడిగింది ఎవరు బ్యాక్గ్రౌండ్ చేశారని చెప్పి కమరా చెప్తే అప్పుడు ఫస్ట్ టైం నా కమరా పేరు తెలిసింది. 4-5 బ్యాక్ ఏమో మేబీ 4-5 అయిపోతుంది అండ్ అద్భుతమైన రీకార్డింగ్ నేను కమరా లేదే అంటాను కమరాలు కమరా అంత ఎంత ఎదగాలని చెప్పి అంటే తనకున్న ఎంత వస్తుందో అంత ఎంత ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఈ సినిమాని ఈ లేని తీసుకెళ్ళి ఇండియా అంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక దీనికి ఒక ఒక స్థానం ఇచ్చినందుకు కేవలం మీడియానే కాదు ఇంకేది కాదు కేవలం మీడియానే కాదు థ్యాంక్ యూ సో మచ్. హలో ఒక నిమిషం పోతే ఏంటంటే ఈ సినిమా